Presenting by Praise God TV. కీర్తనల గ్రంథములో నుండి 7వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, నా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నీలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొన్ను. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చును. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాంతుము, నీతిగల వారిని స్థిరపరచును. యథార్థ హృదయులను రక్షించు దేవుడే, నా కీడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చీటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నది నెత్తిమీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.